వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు, మనం తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తున్నాం అంటాం. ఎక్కడ కాసాం కొమ్ము? తొక్కి నాటి కూర్చోబెడితే తెలుగుదేశాన్ని ఏం మాట్లాడతావా? నువ్వు ఇష్టానికి మాట్లాడతావు, నువ్వు తమ్ముందా నీకు? వెళ్ళి వెళ్ళి తెలంగాణలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కరీంనగర్ లో తిరుగు, వెళ్ళి ఖమ్మంలో తిరుగు, వెళ్ళి హైదరాబాద్ లో తిరుగు. ఏ ఎంపీలు ఎందుకు పెట్టలేకపోయారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఎంపీలు ఎందుకు పెట్టలేకపోయారు? పవన్ కళ్యాణ్ పెట్టగలిగాడే? ఎవడు కొమ్ము కాస్తుంది? మర్యాద కంటే కొమ్ము కాయడం కాదు, ముఖ్యమంత్రి గారు అంటే కొమ్ము కాయడం కాదు, తెలుసుకోండి. కొంత చిన్నాన చనిపోతే పులివెందల్లో దిక్కు మొక్కు లేదు. ఎవరు హత్య చేశారో తెలీదు. మీరా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే ఈ రాష్ట్రానికి? మీరు పులివెందల నుంచి వచ్చి విజయవాడకు వచ్చి రాజకీయం చేస్తే, అరే సొంత చిన్నాలు చనిపోతే అచ్చం వేలి ముద్రలు లేవు, రక్త మరకలు లేవు. సొంత చిన్నాలు ఎవరు చేశారో తెలియదు మీకు. మీరు వచ్చి కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారా? పిచ్చి పిచ్చి మాటలు తిట్టిన ముఖ్య తెలంగాణ నాయకులు వెనకేసుకొస్తారా మీరు? స్పెషల్ కేటగిరీ స్టేటస్ సీఎన్ అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తారా మీరు? అరే ఎందుకంటే నాకు కేసీఆర్ గారు బాగా తెలుసు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలుసు. మరి నేనే విభేదించానే వాళ్ళతోటి. మీలాగా భయపడను, సత్యానికి నిలబడతాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక యాక్టర్. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలో ఏ రకంగా భాగమైపోయి విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా, ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, చివరకు మా సొంత చిన్నాన్నగారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు వారి గారి వైపున మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా. ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి. అదేంటంటే, మీ కుటుంబాలు మొట్టమొదటగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటగా చెప్తున్నా. అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నానయ్యా యాక్టర్ గారు, అయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్నగారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది హత్య వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళే వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ యెల్లో మీడియాలోనే వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఈ పార్ట్నర్ గారిని యాక్టర్ గారిని తన దాకా వస్తే కానీ ఆ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఈ పార్ట్నర్ గారిని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పార్ట్నర్ గారు చేస్తూ ఉన్న అన్యాయాలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్పి సాక్షాత్తు ఈ పార్ట్నర్ గారే ఓటేయిస్తారు. ఓటేయించిన తర్వాత 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అన్యాయంలోనూ ప్రతి మోసంలోనూ ఈ పార్ట్నర్ అక్కడే ఉంటాడు, తనతో కలిసి 4 సంవత్సరాలు పాలు పంచుకుంటాడు.
నేను అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ను, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నిన్ని మోసాలల్లో, ఇన్నిన్ని అబద్ధాలల్లో, ఇంతిన్ని అవినీతిల్లో, ఇన్నిన్ని దారుణాలల్లో మీకు కూడా వాటా లేదా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ గారిని కూడా. ఎందుకు అడుగుతా ఉన్నాను అని అంటే, 4 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు, అన్యాయాలు మోసాల్లో ఒకటవుతారు, ఆ తర్వాత 1 సంవత్సరం ముందు మాత్రం ఇద్దరు విడిపోయినట్టుగా, విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు, ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు, పార్ట్నర్ గారు వెళ్ళి నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లో కనిపించే జెండాలు ఎవరివి, తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైకు పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిడతాడు, 5 సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు, మోసాల మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు, అధర్మాల మీద మాట్లాడు, కానీ మాట్లాడేది ఎవరి మీద, జగన్ 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 జగన్. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.